India's largest digital media network Suman TV తో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రోజు పులివెందులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గపు చర్యలపై ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలపై మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై కంప్లైంట్ చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది అని తొలిగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారిపై పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అన్నింటిపై కలిపి 1.65 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసినట్లు రాష్ట్ర సంపద దోచినట్లు అన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు బయటకు తెలియని చీకటి జీవోలు ఉత్తర్వులు కేటాయింపుల ద్వారా మరింత దోచుకున్నారు అని ఆరోపణ. దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా గెలవడమే. ఈ మొత్తం అవినీతి వ్యవహారాలపై పోలీసులుగా మీ బాధ్యత మీరు తీసుకుని రాష్ట్ర సంపదను కాపాడి ఈ దోపిడీదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రజలకు ఈ వ్యవస్థపై నమ్మకం కలిగిస్తారని కోరారు బీసీవై అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ఈ రోజు వరకు పులివెందుల నియోజకవర్గానికి గాని కడప జిల్లాకి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాని ఏ ఒక్క మంచి చేయకపోగా రాష్ట్రంలో ఉన్న రైతాంగం కోసం కావచ్చు యువత కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు ఏ ఒక్క వర్గానికి మంచి చేయకపోగా ఏ ఒక్క రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా గత 4.5 సంవత్సరం నుండి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేశారు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వరకు ఈ రాష్ట్రాన్ని తన అబ్బ సొమ్మ లేదా తన వాళ్ళ తాతల సొమ్మ అన్నట్టు అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. మద్యం ద్వారా దోపిడీ చేశారు బాక్సైడ్ దోపిడీ చేశారు గన్నులు దోపిడీ చేశారు అన్ని రకాలుగా భూముల పేరు చెప్పి వేల ఎకరాలు ఈ రోజు దోపిడీ చేశారు ఎర్రచందనం దోపిడీ చేశారు ప్రజలకు పథకాల పేర్లు చెప్పి దోపిడీ చేశారు భూములు అదే విధంగా పేదలకు పంచే ఇళ్లల్లో నుండి కూడా ఇళ్ల గురించి కూడా ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేశారు అన్ని రకాలుగా వ్యాపారానికి సంబంధించి నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఈ దోపిడీలో కేవలము జగన్ మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరం నుండి ఏ రంగాల్లో ఏ విధంగా దోపిడీ చేశారనే దాని మీద సుమారు 165,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారని చెప్పి పూర్తి వివరాలతో ఈ రోజు పులివెందుల పోలీస్ స్టేషన్లో పులివెందుల ఎమ్మెల్యేగా అతనికి అవకాశం రావడం ద్వారా ఇంత దోపిడీ జరిగిందని చెప్పి కేసు పెట్టడానికి పులివెందులకు రావడం జరిగింది. ఈ 4.5 సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అతను చేసిన దోపిడీ మొత్తము ఈ రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి తెలుసు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలకు తెలుసు. కాబట్టి అతను చేసిన దోపిడీ మీద విచారణ జరిపి చర్యలు తీసుకోమని చెప్పి కోరడానికి ఈ రోజు పులివెందులకు రావడం జరిగింది. ఎంతో ఆశతో ఈ పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు కడప జిల్లాను అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని వంచారు రాష్ట్ర ప్రజలను వంచారు కడప జిల్లా ప్రజలను వంచారు ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేశారు. ఇక్కడ ఈ రోజు పులివెందుల నియోజకవర్గ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. పులివెందుల్లో ఈ రోజు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నా ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించి అన్ని రకాలుగా పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా 2005 నుండి ఈ రోజు వరకు కేవలం శంకుస్థాపనలకు మాత్రమే వీళ్ళ భూ వ్యాపారం చేయడం కోసం మాత్రమే ఉక్కు ఫ్యాక్టరీని ఉపయోగించుకుంటున్నారు తప్ప మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఫ్యాక్టరీకి 2 సార్లు శంకుస్థాపన చేశారు తప్ప ఫ్యాక్టరీ ప్రారంభానికి ఏమాత్రం కృషి చేయకపోగా పూర్తిగా
ఈ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువతి యువకులకు అన్యాయం చేశారు. ఇక ప్రాజెక్టుల విషయం తీసుకుంటే కడప జిల్లాకు కానీ పులివెందుల నియోజకవర్గానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఆయన హయాంలో పూర్తి చేసిన సంజీవ రాయుడు ప్రాజెక్టు కేవలం భారతీ సిమెంట్ కి వాళ్ళ మేనమామకు సంబంధించిన చేపల చెరువుకి ఉపయోగపడుతోంది తప్ప ఏ ఒక్క రైతుకి ఉపయోగపడలేదు. అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోతే అక్కడికి సంబంధించిన నిర్వాసితులకు ఇప్పటి వరకు ఏ ఒక్క ఎవరికి పరిహారం అందించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా ఈ ప్రాంతంలో నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అతని కుటుంబానికి అండగా నిలబడినందుకు అన్ని రకాలుగా అన్యాయం చేయిస్తూ అభివృద్ధి చేయకపోగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగినా ఏ హత్య జరిగినా ఏ మానభంగం జరిగినా ఇది పులివెందల సంస్కృతి కడప కల్చర్ అంటూ ఈ ప్రాంత ప్రజలకు చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమము కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతని కుటుంబం వల్ల జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ కుటుంబ కలహాలతో హత్యలు జరిగినా గొడవలు జరిగినా ఇది కూడా పులివెందల కల్చర్ అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు తీసుకొని వచ్చి మంచికి మారు పేరైన పౌరుషానికి మారు పేరైన పులివెందలకు పులివెందల నియోజకవర్గ ప్రజలకు చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ రోజు పులివెందల నియోజకవర్గం ప్రజలు గుర్తించాలి. దీనికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయం కోసం తన అధికారం కోసం అవినీతి కోసం ఎంత దుర్మార్గానికైనా పాల్పడతారనే విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకున్నారు. తన అధికారాన్ని కట్టమొస్తే తన కుటుంబ సభ్యులైనా తన సొంత చిన్నాన్ననైనా ఎవరినైనా లెక్క చేయకుండా హత్య చేయడానికి హత్యలు చేయడానికి కూడా వెనకాడాడనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అదేవిధంగా అతని మనస్తత్వం ఎరిగి ఈ రోజు వాళ్ళ సొంత తల్లి సొంత చెల్లి ఈ ప్రాంతాన్ని వదిలి ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో తలదాచుకొని బ్రతుకుతున్నారంటే ఇతను ఎంత దుర్మార్గుడో ఇతను ఎంత ప్రమాదకారో అనే విషయాన్ని కూడా పులివెందల నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని అరాచకాలు చేస్తున్నాడు. అధికారం రాకముందు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు. తన అవినీతికి తన అరాచకాలకి సహకరించినందుకు తన తండ్రిని కొట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే అనేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. పులివెందల నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. దీనికి సాక్ష్యము సాక్షాత్తు వాళ్ళ తల్లిగారు విజయమ్మ అనే విషయాన్ని కూడా ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్నో సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కొట్టడానికి కూడా వెనకడుగు వేయని దుర్మార్గుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నో సార్లు ఆమె అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో ఉన్న రఘువీరారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళ ముందు ఎన్నో సార్లు వాళ్ళ కొడుకు చేస్తున్న అకృత్యాల పైన ఆమె విలపించుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ రాష్ట్రంలో అరాచక పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పులివెందల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రాంతానికి ఇంత నష్టం జరుగుతుంటే ఈ ప్రాంతానికి ఇంత చెడ్డ పేరు తీసుకొస్తుంటే వీళ్ళని వీళ్ళ కుటుంబాన్ని ఇతన్ని ఇతని కుటుంబాన్ని ఇంకా ఎన్ని రోజులు మనం మద్దతు ఇవ్వాలనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించండి, వచ్చే 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరు బుద్ధి చెప్పినట్టయితే ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా ఒక కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది. అవినీతి చేసేవాళ్ళు అరాచకాలు చేసేవాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా ప్రజలు తిరగబడితే వాళ్ళ చరిత్ర భూస్థాపితం అవుతుందని చెప్పి దానికి ఆ అవకాశాన్ని పులివెందల ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మార్పు కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున పులివెందల నియోజకవర్గంలో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈ కుటుంబం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోగలిగే నాయకుడిని బీసీవై పార్టీ నియోజకవర్గానికి ఇస్తోంది. మీరందరూ కూడా ఆలోచించి బీసీవై పార్టీకి మద్దతు ఇవ్వాలని వీళ్ళు చేస్తున్న అరాచకాలని పులివెందల నియోజకవర్గం నుండి కడప జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిమి కొట్టే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి పులివెందల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.